నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు ఇందిర. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజలను భయపెట్టేందుకు కావాలనే రాజకీయ పార్టీలు పన్ను విధానంపై దుష్ప్రచారం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి శ్రీనివాసరావు నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మరియు అధికారులతో పలు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని పబ్లిక్ హెల్త్ మరియు నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అనంతరం స్వచ్ఛ భారత్లో భాగంగా మహిళలకు 3 రకాల డస్ట్బిన్లను మంత్రి అందజేశారు. బలం ఉన్నోడు ఒక రకంగా పనిచేసుకోవడం, బలం లేనోడు ఒక విధంగా పనిచేయడం జరిగే పరిస్థితి ఉంది. అందుకనే పూర్తిగా కూడా పారదర్శకంగా ప్రతి ఇంటికి కూడా ఆస్తి వాల్యూ అంటుంది, బిల్డింగ్ వాల్యూ అంటుంది, ప్రతి ఒక్కరికి కూడా సమంగా వేసే విధంగానే ఈ పన్ను విధానం ఉంటుంది తప్ప, ఎందుకంటే ఇంతకుముందు పన్ను విధానంలో చాలా లోపదృష్టాలు ఉన్నాయి. వాటిలో బలం ఉన్నోడు ఒక రకంగా పనిచేసుకోవడం, బలం లేనోడు ఒక విధంగా పనిచేయడం జరిగే పరిస్థితి ఉంది. అందుకనే పూర్తిగా కూడా పారదర్శకంగా ప్రతి ఇంటికి కూడా ఆస్తి వాల్యూ అంటుంది, బిల్డింగ్ వాల్యూ అంటుంది.